మీ అందరికీ తెలుసు ఇప్పుడే నా ముందు వెళ్ళారు సో నిజం గెలవాలి అని ఈ రోజు స్టార్ట్ చేయడానికి బాగా గట్టిగా పూజలు చేసినట్టు ఉన్నారు మేము కూడా నిజం గెలవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు నిజం గెలిస్తే చంద్రబాబు నాయుడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు ఆయనతో పాటు ఆయన కొడుకు సతీమణి కూడా లోపలికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి నిజంగా భవనేశ్వర్ గారికి నిజం గెలవాలి అని మనస్ఫూర్తిగా ఉంటే ఆమె సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి కోరితే నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుందమ్మా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మీద నిజం గెలవాలి అని సిబిఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్ లో ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా జైలుకి వెళ్ళే అవకాశం దొరుకుతుంది నిజం గెలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా అరెస్ట్ వార్త అబద్ధం నిజంగా అరెస్ట్ చేసి అన్యాయంగా లోపలికి పంపించారని బాధతో ఈ రోజు ఎంతో మంది చనిపోయారు వారి కుటుంబాలను పరామర్శించడానికి నిజం అనే దానికి ఈ రోజు భోనేశ్వర్ గారు బయలుదేరితే ఈ పేటిఎం బ్యాచ్ వైసీపీ కుక్కలు మరీ ముఖ్యంగా ఈ రోజా అసలు రోజా గురించి రోజు మాట్లాడాలంటే చాలా చిరాకేస్తుంది రోజా ఈ రోజు ఏం మాట్లాడతావు నిజం అంటే భోనేశ్వర్ గారు లోకేష్ బాబు గారు అందరూ లోపల ఉంటవేనంట అది కూడా ఎక్కడ మాట్లాడుతుంది తిరుపుల తిరుపతి దేవస్థానం దర్శనానికి పోయి ఆ కోడల్లో మాట్లాడకూడదని ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఈ రోజా మాట్లాడే మాటలు చాలా అసహ్యంగా కూడా ఉన్నాయి ఈ రోజా మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది స్కిల్ డెవలప్మెంట్ ఇన్నర్ రింగ్ రోడ్డు రాజధాని కూడా రాజధానిలో ఏమన్నా దొరికిందా ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు రోడ్డే లేని ఇన్నర్ రింగ్ రోడ్లో నువ్వు ఏం పీకుతావని అమ్మ రోజమ్మ మాట్లాడుతున్నావు అలానే స్కిల్ డెవలప్మెంట్ ఒక్క ఆధారం అన్నా నీ జగన్మోహన్ రెడ్డి కానీ నీ తుత్తులు కానీ ఒకళ్ళన్నా ఒక్కటన్నా కేసు ఒక్కటన్నా కోర్టుకి సమర్పించారా రోజా అని అడుగుతున్నావు సూటిగా అసలు ఈ రోజా మాట్లాడే మాటలు ఎంత పింకు డైమండ్ లాగో ఎంత సత్యానికి దూరంగా ఉంటాయో ఒకసారి చూద్దాం అనర్గళంగా మాట్లాడుతున్న రోజాకి 5 ప్రశ్నలు వేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్లో నీకు దొరికింది ఏంటి రోజా బయట పెడతావా నువ్వు పెడతావా మీ ఒక్క మగాడు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి బయట పెడతాడా ఇన్నర్ రింగ్ రోడ్లో స్కామ్ అంటున్నావు నీ జగన్మోహన్ రెడ్డి బయట పెడతాడా నువ్వు బయట పెడతావా అలానే నువ్వు ఎన్నో స్కాములు 14 సంవత్సరాలు ఎన్నో స్కాములు చేశారంట నారా చంద్రబాబున సిగ్గు శరముండదు నీకు 4 సంవత్సరాలు 7 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి అన్ని అబద్ధాలు చెప్పి రాజ్యం ఏలుతున్న జగన్మోహన్ రెడ్డి నియంత్రణగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పీకాడా ఉత్తుగా 45 రోజులు కేసు ఏమీ లేకుండా నువ్వు మొత్తాన్ని మేనేజ్ చేసి సిస్టమ్ని మేనేజ్ చేసి మొత్తం చేసి 45 రోజుల నుంచి నువ్వు జైల్లో పెట్టించిన మాట నిజం కాదా ఇది నిజం నిజానికి అబద్ధానికి తేడా చెబుతున్నా రోజా నీకు నిజంగా చెప్తున్నా నీవు గనక మీ జగన్మోహన్ రెడ్డి మడం తిప్పునోడైతే సిబిఐ దర్యాప్తు మేం కాదు అడుగుతున్నావు కదా సిబిఐ దర్యాప్తు చేయాలి చేపించుకోమని అడుగుతున్నావు కదా వివేకానంద రెడ్డి కేసు సిబిఐకి ఇస్తుంటే ఎందుకు పారిపోయాడు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐలో వస్తే ఎందుకు అరెస్ట్ చేయించలేకపోయావు అడుగుతున్నాం అలానే జగన్మోహన్ రెడ్డి 100,00,000 ధనాన్ని లూటీ చేశాడు అంటున్నాం సిబిఐ ఎంక్వైరీ చేసుకో మరి 43,000 కోట్లు సుమారు ఈడీ జప్తు చేసింది సిబిఐ దర్యాప్తు అడుగు మరి అలానే బాబా ఎందుకు చచ్చిపోయాడో చేయాలి అలానే షర్మిలమ్మతో వివాదాలు ఏంటో తెలియాలి మాకు జనాలకు కూడా తెలియాలి షర్మిల ఎందుకు బయటికి వెళ్ళింది ఆస్తు తగులా లేదా ఏంటనే సిబిఐ దర్యాప్తు చేసుకోవాలి నువ్వు కదా సిబిఐ దర్యాప్తు చేసుకోవాలి లిక్కర్ స్కామ్ మీద మేము సిబిఐ దర్యాప్తు అడిగే దమ్ము జగన్మోహన్ రెడ్డికి నీకుందని అడుగుతున్నాం ఈ రాక్షస పాలనలో మైనార్టీలు ఎస్సీలు బడుగు బలహీన వర్గాల మీద దాడి చేస్తుంటే ఏమైపోయావు దానికి అడుగు సిబిఐ దర్యాప్తు అలానే సుధాకర్ డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు అడిగితే ఎంతమంది ఆడబిడ్డలు ఎంతమంది ఎస్సీ సోదరులు చనిపోతే ఒక ఎంక్వైరీ కూడా దిక్కులేనటువంటి నీవు మా మీద సిబిఐ దర్యాప్తు చేయమని అడుగుతున్నావు రోజా ఇది నీకు తగదు మేము చెప్తున్నాం ఆడకూతురు కాబట్టి నీకు ఎక్కువగా మాట్లాడలా కానీ ఈరోజు మా భువనేశ్వర గారితో మాట్లాడిన తర్వాత భువనేశ్వర గారి గురించి నువ్వు మాట్లాడే ప్రతి మాట ఎంత నిజానికి దూరంగా ఉందో ఈ ప్రజలకు కూడా తెలియాలి అలానే నీవు అబద్ధాలు చెప్పే జగన్మోహన్ రెడ్డి పంచం నువ్వు ఉన్నావు నిజం కోసం నిజం తెలియాలి నిజాలు మాట్లాడటానికి మా భువనమ్మ గారు బయటకు వస్తున్నారు మా భువనమ్మ గారు ఈరోజు చేస్తున్న
యాత్రకి అందరం కూడా సంగీభావం తెలుపుతూ ఈ రాజశేఖర్ రెడ్డి రాక్షస పాలన ఈ జగన్ మోహన్ రెడ్డి రాక్షస పాలన రాజారెడ్డి పాలన నడుస్తుంది తప్పితే అంబేద్కర్ గారి రాజ్యాంగం ఇక్కడ నడవటం లేదని జనాలందరిని కూడా మనవి చేసుకుంటూ ఈ రోజు ఆ కళ్ళబొల్లి మాటలు ఇక నువ్వు ఆపాలి నీకు సిగ్గు శరం కూడా ఇంకా పెట్టలేదు పవిత్ర దేవస్థానాల్లో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాకుండా మతిపోయింది నీకు అసలు ఆ టికెట్ ఉందోలో కూడా తెలియదు ముందు నువ్వు నిజం తెలుసుకో జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇస్తున్నాడా లేదా అది నిజం తెలుసుకో పెద్దిరెడ్డితో నీకు సౌఖ్యంగా ఉన్నావా లేదా అది నిజం అది తెలుసుకో సెల్వామణి చెక్కు బౌన్స్ కేసుల్లో చెన్నై కేసుల్లో చెన్నై కోర్టుల్లో ఎక్కడ లోపలికి వెళ్తాడో కాళ్ళు పట్టుకుంటున్నావా ఇది నిజం నిజాన్ని నిర్భరంగా చెప్పే కేడరు తెలుగుదేశం పార్టీ అబద్ధాలను పదే పదే నిజం చేద్దాం అనుకునే వాళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచి తప్పితే ఇంకొకటి లేదని ఈ దొంగ మాటలు పింక్ డైమండ్ లాగను ఇలాంటివన్నీ ఇన్నర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా పింక్ డైమండ్ లాంటిదే స్కిల్ డెవలప్మెంట్ కేసులు కూడా ఆ పింక్ డైమండ్ లాంటిదే తప్పితే ఇంకొకటి లేదని ఈ వైఎస్ఆర్సీపీకి తగిన బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.